అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో ముఖ్యాంశాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే 200,000 మంది నన్ను నమ్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు విలువైన కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి పని చేశాము, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా మిస్ అయ్యాము అనిపించేలా మీకు కంటెంట్ ఇస్తాను. అందుకే ఇంకా నేను కంటెంట్లో ఏం మార్చుకుంటే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, నా నుంచి సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది నేరుగా తెలుసుకోవడానికే నేను మీటప్స్ పెడుతున్నా. ఈ మీటప్స్లో ఎటువంటి పొలిటికల్ అజెండా లేదు, నాన్ పొలిటికల్, ఎవరైనా రావచ్చు ఈ మీటప్స్కి. ఆల్రెడీ బెంగళూరులో మీటప్ పెట్టాను, గ్రాండ్ సక్సెస్ అయింది. హైదరాబాద్లో 7వ తేదీన మీటప్ ఉంది. నేను ఒకటే ఒక ఉద్దేశం, రెండు ఉద్దేశాలు ఒకటి ఛానల్ రిలేటెడ్, నేను ఇంకా కంటెంట్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, నా నుంచి ఎటువంటి కంటెంట్ కోరుకుంటున్నారు, నా ప్రజెంటేషన్ ఏమైనా మారాలా, అదొకటి. రెండోదేమో స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి రెండు పార్టీలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి, ఇటు వైసీపీకి కానీ ఇటు కూటమికి కానీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి, వాళ్ళు ఎలా రాజకీయ మేనిఫెస్టోలు కానీ వాళ్ళు ఎలా పరిపాలిస్తే బాగుంటుంది, స్టేట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ మీద మీకున్న ఐడియాలజీ ఏంటి అనేది తెలుసుకోవడానికి. ఈ రెండు ఉద్దేశాలతోనే మనం మీటప్స్ పెడుతున్నాము. ఆల్రెడీ బెంగళూరులో లాస్ట్ సండే మీటప్ పెట్టాము, అది మంచి సక్సెస్ అయింది. సో ఆ వీడియో కూడా నిన్న సాయంత్రం మన ఛానల్లో పోస్ట్ చేసాం, బెంగళూరు మీటప్ వీడియో. ఇదిగోండి నా బలం తెలిసింది, బెంగళూరు మీటప్ విశేషాలు అని పోస్ట్ చేశాను నిన్న సాయంత్రం. గంటన్నర వీడియో వచ్చింది. ఇంకో పార్ట్ ఉంది ఈ వీడియోకి సంబంధించి, ఈ మీటప్కి సంబంధించి ఇంకో పార్ట్ కూడా, ఒక 1 అవర్ పార్ట్ ఉంది, అది కూడా మళ్ళీ ఈరోజు పోస్ట్ చేస్తా. ఈ వీడియో చూడండి. అలాగే హైదరాబాద్లో కూడా మీటప్ ఉంది 7వ తేదీ నెక్స్ట్ సండే. హైదరాబాద్ మీటప్కి రావాలి అనుకుంటున్న వాళ్ళు 720-70-71-231 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ నెంబర్ డైరెక్ట్ కాల్ చేయొద్దు, దయచేసి ఏ పని ఉన్నా సరే వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. చేస్తే మా టీం ఎవరైనా ఆన్సర్ చేసి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. మీటప్కి రావాలని, మీటప్ ఉద్దేశం చెప్పాను కదా, ఓన్లీ స్టేట్ రిలేటెడ్ అండ్ ఛానల్ రిలేటెడ్ మాత్రమే. అందులో ఒక పార్టీ పేరు కానీ ఒక నాయకుడి పేరు కానీ ప్రస్తావించడం అనేది ఉండదు, జరగదు. నాన్ పొలిటికల్ అజెండాతో మాత్రమే పెడుతున్నాం, స్టేట్ అజెండా, ఛానల్ అజెండా మాత్రమే. కావాలంటే మీరు బెంగళూరు మీటప్కి వచ్చిన వాళ్ళని అడగవచ్చు. సరే, ఇక పక్కన పెట్టేస్తే కంటెంట్కి వెళ్ళిపోదాం. ఈడ్చి కొట్టిన ఈసీ అంట. ఈనాడు హెడ్డింగ్ చూడండి, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 9 మంది మీద వేటు పడింది. వాళ్ళు ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో, ఎక్కడో మారుమూల విధుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఏకపక్షంగా పనిచేస్తున్నారని, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద ఫిర్యాదులు రావడం, ఆరోపణలు రావడం, సో ఈసీ దాని మీద లోతుగా విచారించడం, సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఉండటంతో నిన్న ఇదిగోండి పాలరాజు గారు గుంటూరు రేంజ్ 5, అలాగే రాజాబాబు గారు కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్, అలాగే లక్ష్మీసా గారు తిరుపతి కలెక్టర్, అలాగే గౌతమి అనంతపురం కలెక్టర్, అలాగే జాషువా గారు ఎస్పీ చిత్తూరు జిల్లా ఎస్పీ, అలాగే పరమేశ్వరరెడ్డి గారు ప్రకాశం జిల్లా ఎస్పీ, తిరుమలేశ్వర రెడ్డి గారు నెల్లూరు ఎస్పీ, రవిశంకర్ రెడ్డి గారు పల్నాడు ఎస్పీ, అలాగే అన్బురాజన్ అనంతపురం ఎస్పీ, వీళ్ళందరి మీద కూడా నిన్న ఈసీ యాక్షన్ తీసుకుంది. అయితే ఇదే కాదు, ఇంకా ఉంటాయి, ఇంకా కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ విషయం మన ఛానల్లో మనం ముందే చెప్పాం. అంటే నేను పదే పదే నా గురించి నేను చెప్పుకుంటున్నానని కాదు, కానీ చెప్పానా లేదా అనేది మీకు ఆ వీడియో చూపిస్తా. ఆ వీడియో నేను మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఎక్కడ April 5 నుంచి 10 మధ్య సెన్సేషన్స్, వరుసగా వైసీపీకి వరుసగా బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి అని మనం ఒక వీడియో చేసాం, అది చూడొచ్చు. అలాగే మన గుండుసూది ఛానల్లో కూడా ఒక వీడియో చేశాను నేను. సో ఈ ఛానల్లో కూడా ఒక వీడియో చేశా.
మొత్తం దిగింది అసలు గేమ్. ఆంధ్రాలో అసలు గేమ్ అప్పుడే 2 వారాల్లో సెన్సేషన్స్ అని చేశాను. సో ఈ 2 వీడియోస్లో కూడా నేను చెప్పాల్సింది చెప్పా, ఏ అధికారులు, కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది, ఈసీ చర్యలు తీసుకోబోతోంది అని. సో అది జరుగుతుంది, ఇంకా కొన్ని ఉన్నాయి. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా కీలకమైన అధికారులు కూడా మారుస్తారు, మార్పు చేసే అవకాశం ఉంది. ఇంకా కీలకమైన వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళను కూడా మారుస్తారు. ఎవరు ఊహించనటువంటి అధికారులు ఆ ప్లేస్లోకి వచ్చినా ఆశ్చర్యపోక్కల. సో ఇదన్నమాట ఈరోజు బ్యానర్లో ఆంధ్రజ్యోతిలో కూడా మేబీ ఇదే వేశారు, 9 మందిపై వేటు, అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడ, 6 ఐపీఎస్లు, 3 కలెక్టర్ల బదిలీ, మాయ చేద్దాం అనుకున్న జగన్కు భారీ జలక్కు, కోర్టుకు ముందే కోరిన జిల్లాలకు అయినా తప్పని వేటు, ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు, సీఎం సొంత మనిషి పరమేశ్వర్ రెడ్డి, కాంపౌండ్లో ఉండే అన్బురాజన్, పెద్దిరెడ్డికి జీ హుజర్ అనే జాషువా, వైసీపీ చట్టం అమలు చేసే అయిన రవిశంకర్ రెడ్డి, ప్రధాని సభ ఏర్పాట్లో వైఫల్యంపై సీరియస్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై అందుకే వేటు, దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ కఠిన చర్యలు, కృష్ణా అనంతపురం తిరుపతి కలెక్టర్ల బదిలీ, ఉరవకొండ దొంగ ఓట్లపై నిర్లక్ష్యంగా గౌతమి, బాధ్యతలు తీసుకున్న రోజే ఎమ్మెల్యేలతో లక్ష్మీసా భేటీ. సో ఇదన్నమాట, అందుకే ఇది మరి సాక్షిలో ఈ వార్త రాశారో లేదో చూద్దాం. ఇది మెయిన్ వార్త కదా, ఒక రాష్ట్రంలో 9 మంది బ్యూరోక్రసీ అధికారుల మీద ఈసీ చర్యలు తీసుకుంది అంటే మరి సాక్షిలో ఇంపార్టెంట్ వార్త కదా, రాశారా లేదా? ఎక్కడ రాయలే మొదటి జిల్లాలో, ఇక్కడ రాశారు 2వ పేజీలో. ఇదిగో ఒక చిన్న వార్త, 3 జిల్లాల కలెక్టర్లు బదిలీ, 5 జిల్లాల ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ కూడా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. ఒక చిన్న వార్త రాసేశారు, ఎందుకు బదిలీ చేశారు ఎన్నికల టైంలో అనేది కూడా రాస్తే బాగుండేది. ఓకే, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పత్రిక వాళ్ళది పక్కన పెట్టేద్దాం. తర్వాత అనుకున్నట్లే చేసింది, గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం వరకు అందజేత, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం, వీల్ చైర్పై ఉన్నవారికి ఇంటి వద్ద, మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే సర్కారు ఉత్తర్వులు. అంటే 80% మంది సచివాలయాలకు వెళ్లాల్సిందే, ఓన్లీ దివ్యాంగులు, కదలలేని వాళ్ళు, మరీ వృద్ధులైతే మాత్రమే ఇంటికి వెళ్ళి ఇస్తారంట, మిగిలిన వాళ్ళందరూ కూడా సచివాలయాలకు రావాల్సిందేనంట. అంటే దాదాపుగా 86.33% మంది పెన్షన్దారులు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలి. అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుందో అదే చేస్తుంది. మేబీ వాళ్ళు సచివాలయాలకు వచ్చినప్పుడు, వచ్చి పెన్షన్ తీసుకుంటున్నప్పుడు పక్కనుండి ఏ వైసీపీ కార్యకర్త పక్కనుండి, ఇదిగో మీకు ఈ నెల ఈ కష్టం పెట్టింది కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పినా ఆశ్చర్యపోకర్లా. సో మొత్తానికి వైసీపీ ఏదైతే అనుకుందో, ప్రభుత్వం ఏదైతే అనుకుందో అదే చేసింది అని రాశారన్నమాట. ఇంటింటికి ఇవ్వాలంటే రకరకాల మార్గాలు ఉన్నప్పటికీ ఆ మార్గాల జోలికి వెళ్ళాలి. సచివాలయ సిబ్బంది ద్వారానో, వాళ్ళ ద్వారానో, వీళ్ళ ద్వారానో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయొచ్చు, కానీ అది చేయలేదు. పింఛన్దారులపై పగ వైకాపా కుట్రకు వంతపాడే కుట్ర, వైకాపాకు వంతపాడే కుట్ర, సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డిల సహకారం అని ఒక 3 ఉన్నతాధికారులు ఈ పింఛన్ల కుట్రలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనేది కూడా ఈనాడులో చాలా క్లియర్గా రాశారన్నమాట. తర్వాత వారి సంగతి సరే, వీరి మాట ఏంటి, టైం పడుతుందండి, ఈనాడు వారు టైం పడుతుంది, అన్నీ జరుగుతాయి టైం పడుతుంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న సిఎస్, డీజీపీ, నిఘా విభాగపతి, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎంఓ చెప్పినట్టల్లా ఆడుతున్న సెర్ప్ సీఎంఓ, ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్షం, టైం పడుతుందండి టైం పడుతుంది, 1 వారం 3 రోజులు ఆగండి, అన్నీ జరుగుతాయి. ఇళ్ళ వద్దే పెన్షన్లు ఇవ్వాలి, తక్షణం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. సిఎస్ సీఈఓతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో తక్షణమే పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్ళి ఇవ్వాలని తెదేపదిన చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడారంట. నేరుగా ఇల్లు కలిస్తేనే ఉండదు పని అవ్వదు, ఇంకా ఫోన్లో మాట్లాడితే ఏమవుద్దు కానీ ఓకే. తర్వాత మంచి జరిగి ఉంటే ఆదరించండి, మదనపల్లె సభలో సీఎం జగన్, విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం. మరి రాజకీయం కదండి, ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆరోపించకపోతే ఎలా? 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందుకు నిలబడ్డామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత 58 నెలల్లో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఆదరించాలని కోరారు. అందరి మనసుల్లో ఉండబట్టే ప్రతిపక్షాలు తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్ పార్టీలు తనపై ఐక్యంగా దాడి చేస్తున్నాయన్నారు. సో మదనపల్లెలో మీటింగ్ జరిగిందంట, సీఎం సభకు సిద్ధం సభకు వచ్చిన ఆర్టీసీ బస్సులు, ఇన్ని ఆర్టీసీ బస్సులు వచ్చాయి మీటింగ్కి. వీళ్ళకి కూడా క్యాష్ ఇస్తారులే, క్యాష్ అండ్ క్యారీ, వెళ్ళిపోండి. తర్వాత
వివేక సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారంట. సునీతారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చాలా సంచలనమైన అంశాలు మాట్లాడారు. వివేక సినిమానే క్రూరంగా ఉంది, వివేక సినిమాలో చాలా చూపించారు, సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చూపించారు ఏ విధంగా వివేకానంద రెడ్డి గారిని హతమార్చారు అని. కానీ అంతకంటే క్రూరంగానే చంపారు నాన్నను అని సునీతారెడ్డి గారు నిన్న మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు. చర్చకు వస్తా, నువ్వు సిద్ధమా? అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారు జగన్? సునీతారెడ్డి గారు, మీ సాక్షి టీవీలోనే డిబేట్ చేద్దాం. అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఆయన్ని మీరు ఎందుకు కాపాడుతున్నారు? వివేకానంద రెడ్డి గారి కేసులో మీ తప్పు ఏంటి? ఏం జరిగింది అనేది మొత్తం లైవ్లో డిబేట్ చేద్దాం. మీ సాక్షి ఆఫీసులోనే నేను కూర్చుంటా, నేను వస్తా, మీరు వస్తారా, సిద్ధమా జగన్ అని సునీతారెడ్డి గారు చాలా స్ట్రైట్గా సవాల్ చేశారు. ఈమె సునీతారెడ్డి గారు కానీ అలాగే షర్మిల గారు కూడా వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం వివేక హత్య కేసు నిందితుడికి జగన్ అన్న అండ నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు, చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ, చిన్నాన్న వివేకను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు, వివేక హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ టిక్కెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకే నేను రంగంలోకి దిగుతున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డగా కడప ప్రజల ముందుకు వస్తున్నా, చిన్నాన్న కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నా అని కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తూ షర్మిల గారు చేసిన కామెంట్స్. ఏమండి, వీళ్ళిద్దరూ కూడా ఇంత స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు చెప్పిన మాటలకు సమాధానం చెప్పలేక, వాళ్ళు విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పలేక, వాళ్ళు చంద్రబాబు మనుషులు, వాళ్ళు చంద్రబాబు ఏజెంట్లు, వాళ్ళు టీడీపీ స్క్రిప్ట్ చదివారు, వాళ్ళు చంద్రబాబు గారి స్క్రిప్ట్ చదివారు, వాళ్ళు ఎల్లో మీడియా స్క్రిప్ట్ చదివారు అని సింపుల్గా కొట్టిపారేస్తారు. ఏమడుగుతున్నారు వాళ్ళు? చాలా స్ట్రైట్గా చెప్తున్నారు, సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, ఆయన్ని మీరు వెనకేసుకొస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నది సిబిఐ విచారణ ఆధారంగా, సిబిఐ చేపట్టిన విచారణ ఛార్జ్ షీట్ ఆధారంగా. సో సిబిఐ కోర్టులు కూడా ఎవరు దోషులు అనేది తేల్చిన తర్వాతే సునీత గారు, షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో వీళ్ళను కూడా సింపుల్గా చంద్రబాబు గారు మనుషులు, చంద్రబాబు గారు చెప్పినట్టే మాట్లాడతారంటే ఎలాగండి, ఎలా నమ్మాలండి? చదువుకున్న వాళ్ళకి కాస్త బుద్ధి ఉంటుంది కదా, కాస్త ఆలోచిస్తారు కదా, చైతన్య పొరలే కదా రాష్ట్రంలో, రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళే కదా, అటువంటి వాళ్ళకి నమ్మశక్యంగా ఉండాలి కదా వైసీపీ ఇచ్చే కౌంటర్లు కూడా. ఇక్కడ షర్మిల గారు కానీ సునీత గారు కానీ చాలా స్ట్రైట్గా అడుగుతున్నారు, కానీ ఒకటే సమాధానం, వీళ్ళు 100 ప్రశ్నలు వేసినా అటు నుంచి ఒకే ఒక సమాధానం వస్తుంది, అది చంద్రబాబు స్క్రిప్టు, చంద్రబాబు ఏజెంట్ అని, అంతకుమించి ఇంకేమీ చెప్పరు. లాజికల్ సమాధానాలు ఉండాలి, లీగల్ సమాధానాలు ఉండాలి, ఏదో ఎదురుదాడి చేశామా అంటే కుదరదు. తర్వాత సర్వమతాల పట్ల సమబాధ్యత, పిఠాపురంలోని చర్చి దర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు, రాజకీయ పార్టీ అధినేతగా సర్వమతాలు సర్వధర్మాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరిస్తాను, అన్ని మతాలు ధర్మాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చారిత్రక ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చిని యు కొత్తపల్లి మండలం పొన్నాడలోని బషీర్ బీబీ దర్గా బంగారు పాపమ్మను మంగళవారం ఆయన సందర్శించి ప్రార్థనలు చేశారు. నా దేశం నాకు సర్వమతాల పట్ల సమాన విశ్వాసం కలిగి ఉండడాన్ని నేర్పింది, సర్వమతాలు ధర్మాలకు సమప్రాధాన్యత సమబాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు నిన్న కామెంట్ చేశారు. సో అది కూడా ఇచ్చారన్నమాట. తర్వాత తెదేప కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు దాడి, 3 రాజధానులపై ప్రశ్నించినందుకు దాష్టికం. వద్దండి, ఏం ప్రశ్నించొద్దండి, ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలో కోల్పోదాం మనం, కష్టం, ఏమీ ప్రశ్నించొద్దు, సైలెంట్గా చేతులు కట్టుకొని తలవపండి చాలు. పాఠశాలలకు 24 నుంచి వేసవి సెలవులు. సో ఈ నెల 24 తేదీ నుంచి జూన్ 11 తేదీ వరకు స్కూల్స్కి వేసవి సెలవులు ఇచ్చారంట. ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు, సాధారణ వ్యవహారాల పర్యవేక్షణకు రామ్మోహన్ మిశ్రా, శాంతి భద్రతలకు దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలనకు నేనా నిగం. సో 3 ప్రత్యేకమైన అధికారులు వస్తున్నారు ఎన్నికల నిమిత్తం. తర్వాత ఎమ్మెల్యే గదిలో దాచారు వాలంటీర్లు గోడ దూకారు. నర్సీపట్నంలో వైకాపా నేత రహస్య వ్యవహారం, 15 వాలంటీర్లపై కేసులు నమోదు, వాలంటీర్లను ఇళ్లలో గదిలో దాచేయడం ఏంటి? సరే, ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు. సాక్షిలో ఫస్ట్ పేజీ మొత్తం ఒకే అంశం అండి. ఫస్ట్ పేజీలో వచ్చిన ప్రతి వార్త కూడా రిలేటెడ్ టు ఓన్లీ వన్ టాపిక్, అదే పెన్షన్ల పంపిణీ. చూడండి, పెన్షన్లు ఆపింది చంద్రబాబే,
వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పెన్షన్లు ఆపింది చంద్రబాబే అని ఒక పెద్ద వార్తని సాక్షిలో రాశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేసిన అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతిలాగా అధికారం కోసం 5 ఏళ్ల తర్వాత పశుపతి చంద్రబాబు వస్తున్నాడు. వదలబొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ పశుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటును నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్టే, ఇప్పుడున్న సంక్షేమ పథకాలు రద్దుకు అంగీకరించినట్టే. కుట్రలు కుతంత్రాలతో జెండాలతో జతకట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆ పాయింట్స్ ఎవరు రాస్తారో కానీ ఆ డైలాగులు కానీ అవి కానీ ఇవి కానీ కాస్త కన్విన్సింగ్గా ఉంటాయి. అంటే రాజకీయంలో ఇటు ఇంత ఎదురుదాడి చేయొచ్చా అనిపిస్తుంది. సో అలా టీడీపీలో అటువంటి స్పీచ్ లేదు. టీడీపీ వాళ్ళకి మొదటి నుంచి అదే ఫెయిల్యూర్. ఆయన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. ముసలి వాళ్ళకన్నా కనికరము లేదు. 99% మార్కులు వచ్చే స్టూడెంట్కు పరీక్షలంటే భయం ఉండదు. 10% మార్కులు సాధించిన టీడీపీ కాబట్టే అన్ని పార్టీలతో కలిసింది. సరే, ఎనీవే, మొత్తానికి ఓ భాగం ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన భారీ జనసం. రెండో భాగం ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఉంటుంది, చూద్దాం తర్వాత. ఇదిగో పెన్షన్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా వేశారు కదా, ఫస్ట్ పేజీలో వేశారు కదా. పెన్షన్ల మీద మాట్లాడిన అంశాలన్నీ కూడా వేశారు. ఇక సైంధవుడు చంద్రబాబే, 2 రోజులైనా పెన్షన్ రాక పడిగాపులు, పింఛన్దారుల్లో పెళ్ళుపుకున్న ఆక్రోశం, పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆందోళన, బాబు తీరుపై దుమ్మెత్తి పోస్తున్న పింఛన్దారులు, అయినా తీరు మార్చుకొని పచ్చ పార్టీ నేతలు, వైఎస్ఆర్సీపీపై నెపాలు వేస్తూ ఎదురుదాడి, వృద్ధులకు అన్ని రంగాల ప్రజల నుంచి మద్దతు. ఇదిగో తలడిల్లిపోతున్న వృద్ధులు అంట. సారీ అండి. తర్వాత పింఛన్ల పంపిణీ ఆపింది మేమే, రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు. ఆదిరెడ్డి వాసు గారు ఆయన ఏదో మాట్లాడుంటాడో వీళ్ళేదో వక్రీకరించి రాశారు. నేటి మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పింఛన్లు, ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ, 6వ తేదీ కల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు, దివ్యాంగులు తీవ్ర అనారోగ్య బాధితులు మంచానికి పరిమితమైన వారికి మాత్రం ఇంటి వద్దే, ఏప్రిల్ మే జూన్ నెలల పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం, పేదలపై పంతం, 5 ఏళ్లుగా ఇంటి వద్దే అంటున్న సంక్షేమ పథకాలపై పెత్తందారు లక్ష, వాలంటీర్ల వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మొత్తం మొదటి పేజీ మొత్తం పెన్షన్ల గురించే. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది, వాళ్ళు ఉలిక్కి పడ్డారు కాబట్టే ఒక పేజీ మొత్తాన్ని వాళ్ళకు సొంతంగా ఒక కరపత్రం ఉందండి, సొంత పేపర్ ఉంది. సో వాళ్ళు ఒక టాపిక్ ఎంచుకున్నారు, ఆ టాపిక్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలనుకున్నారు. సో అందుకు ఒక పేజీ మొత్తం అదే టాపిక్ని పరిశారు. పెన్షన్లలో టీడీపీ వాళ్ళు తప్పు చేశారు, టీడీపీ వాళ్ళు కుట్ర పన్నారు, ఇంటింటికి పెన్షన్లు మేము ఇస్తుంటే వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు పెత్తందారులు, పేదలు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు అనేది ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, అది చేస్తున్నారు. సో నిన్న మొన్న ఈరోజు వరుసగా 3 రోజులు కూడా మొదటి పేజీలో అవే వార్తలు, ఫుల్ పేజీ చూసారా. వైసీపీ మీడియా అటాక్ ఎంతగా ఉంటుంది చూడండి. నాకు సొంత మీడియా లేదు, నాకు సొంత ఛానల్ లేదు, నాకు ఓన్లీ దేవుడు ప్రజలే ఉన్నారు, మరి ఇది సొంత మీడియా కాదా, సొంత మీడియా రాతలు కాదా. సరే, ఎవరిష్టం వాళ్ళది, నేను అదే చెప్తున్నాను కదా, సొంత పత్రిక ఉంటే ఎన్ని లాభాలో. ఒకే టాపిక్ మొత్తం అంతా, కూడా పెన్షన్ల గురించే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, ఇంకొకటేమో వేరే వాళ్ళు మాట్లాడింది, ఇంకొకటేమో వృద్ధుల కోణంలో, ఇంకోటేమో ఇది, అలా రకరకాలుగా రాశారన్నమాట. అవినీతిపై ఉక్కుపాదమే, అవినీతి పరులు జైలుకు వెళ్లాల్సిందేనని, మళ్ళీ ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. గట్టిగా అనొద్దు, మళ్ళీ మీరు కూడా వెళ్ళాలి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు మావోల మధ్య జరిగిన ఎదుర్కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి. రామ్దేవ్పై సుప్రీం ఆగ్రహం, ఆధునిక వైద్యాన్ని తప్పుపడుతూ చేసిన వాణిజ్య ప్రకటనల విషయంలో రామ్దేవ్ బాబాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన బహిరంగ క్షమాపణ చెప్తారులే, చెప్పే ఉంటారు. బీజేపీలో చేరకుంటే అరెస్ట్ అన్నాడు, బీజేపీలో చేరకపోతే అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ నేతలు బెదిరించారని ఢిల్లీ మంత్రి అతీసీ ఆరోపించారంట. అన్ని పార్టీలు ఒకటేలేనండి, ఆమ్ ఆద్మీ లేదు, ఇది లేదు, అది లేదు, అన్నీ ఒకటే. కమర్షియల్ కరప్షన్. బూటకాల బాబుకు రామోజీ బాక,
మైనారిటీలకు మేజర్ మేలు చేసింది జగనే. గురువింద భండారం బట్టబయలు లెక్కపత్రం లేని నగదుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి. ఔత్సాహిక క్రికెటర్లకు పోషకాల డైట్. సరే ఎనీవే అయిపోయింది, సాక్షి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాంలే. ఈ 9 మందిపై వేటు అనే వార్త తర్వాత నా అనుకున్న వాళ్ళని నాశనం చేశారు. సీఎం జగన్పై వైఎస్ శర్మల ఫైర్. చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఆయన హత్యను రాజకీయానికి వాడుకున్నారు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. సొంత చిన్నాన్నకే న్యాయం జరగలేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఎన్నికలప్పుడు చెల్లి కాదు బిడ్డవన్నాడు, కానీ ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు. రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చాడు అన్న జగన్పై షర్మిల తీవ్ర ఆగ్రహం. చూడండి, హంతకుడు హత్య చేయించిన వాళ్ళు చట్టసభలోకి వెళ్ళకూడదు, అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నావు, ఇది వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక. సో వివేకా గారి మొత్తం మీద, వివేకా గారి కేసు చుట్టూనే షర్మిల గారు కామెంట్స్, ఆమె పోటీ అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో చూస్తే మొత్తం మనకు అర్థమో అదే అర్థమవుతుంది. తర్వాత జగనన్న ఎందుకు భయం? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అరెస్టు చేస్తే నిజాలు బయటపడతాయనా? సునీత సూటి ప్రశ్నలు. సీఎం గానైనా నా ప్రశ్నలకు బదులివ్వాలి. జగన్ ఛానల్లో చర్చకు కూడా సిద్ధం. వివేక హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేను జనం. తండ్రి చనిపోయాక నన్ను తోలు బొమ్మలా ఆడించారు. రక్తంలో మునిగిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ వాటమే, కుదిరితే జగన్ వాటమే లక్ష్యం. సునీత. ఇద్దరు చెల్లెళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇద్దరు చెల్లెళ్ళు కూడా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నారు. నేటి నుంచి పెన్షన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇదంతా చెప్పుకున్నాం. మెజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. ఫిర్యాదు చేయగానే పోలీసులకు పంపేశారు. కనీసం ఫిర్యాదుకు కారణాలు పేర్కొనలేదు. పులివెందులు పోలీసులు నమోదు చేసిన కేసులో పిటిషనర్లపై తదుపరి చర్యలు నిలిపివేస్తున్నాం. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లకు హైకోర్టులో ఓరట. నటవేర నటస్వర ఎన్నికల ప్రచారంలో జగన్ అద్భుత ప్రదర్శన. స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండె. 5 ఏళ్ళు జనాన్ని ఆమడ ద్వారం ఉంచిన జగన్ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఈడ్చి పడేయడమే. జనం లేని బస్సు జగన్ యాత్ర, రోడ్డు షో వెలవెల, పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువ, పలు గ్రామాల్లో ఆకుండానే సీఎం బస్సు ముందుకు, నమస్కార బాణాలతో సరి సభకు 1000 ఆర్టీసీ బస్సులు, సీఎం ప్రసంగం మొదలవగానే జనం జంప్. ఇక్కడే ఉంటా, పిఠాపురం నా స్వస్థలం, ఎవరిని వదిలి వెళ్ళను. నా గుండె లోతుల్లో టన్నులు కొద్దీ మాటలున్నాయి. ప్రేమ అయినా బాధ అయినా మీతో పంచుకోవాలని ఉంది, మీ కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఆశగా ఉంది. కొత్తపల్లి వీర మహిళలతో పవన్ సమావేశాన్ని అడ్డుకున్న అధికారులు పొడి పొడిగా మాట్లాడి ముగించిన జనసేనని. పవన్ కళ్యాణ్ గారిని ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా స్వేచ్ఛగా తిరగనివ్వట్లేదు. సో 3వ పేజీలో ఏదో వేశారంట, చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి 3వ పేజీ, ఇది 2వ భాగం చెప్పాను కదా. సాక్షిలో ఓ భాగం అని వేశారు కదా, మరి 2వ భాగం ఉండాలిగా. ఇదే 2వ భాగం. మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతున్న సమయానికి జనం లేక ఖాళీగా ఉన్న గ్యాలరీలు. ఇది 2వ భాగం. ఓ భాగం నిజమో 2వ నిజమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఏది నిజమో ఏంటనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి. నేను చెప్తాను, చెప్పేదే నేను, డిసైడ్ అవ్వాల్సింది మీరే. 4000 కోట్ల అప్పు, నూతన ఆర్థిక సంవత్సరానికి అప్పుతో స్వాగతం. తొలి వర్కింగ్ డేనే ఆర్బీఐ నుంచి భారీ రుణం. మార్చి 31న 1000 కోట్ల అప్పు తెచ్చిన సర్కారు. 1200 కోట్లతో అస్మదీయులకు బిల్లులు చెల్లింపు. ఇంకా జమ కాని ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు. ఎస్, మరి అప్పు తీసుకోకపోతే ఎలా? అప్పు తీసుకుంటేనేగా మనం గడిచేది, అప్పు తీసుకుంటేనే కదా మన రాష్ట్రం గడిచేది. సో ఇవన్నమాట 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఇంకా ఈనాడులో యాక్చువల్లీ లోపల పేజీల్లో ఉన్నాయి. వైకాపాకు వంతపాడే కుట్ర. సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మురళీధర రెడ్డిని సహకారం, శశిభూషణ్ కుమార్కు భాగస్వామ్యం. ఇది పెన్షన్ల పంపిణీలో ఎవరు అధికారులు కుట్ర ఏంటనేది రాసుకొచ్చారనమాట. చర్చకు వస్తా, నువ్వు సిద్ధమా? రారమ్మా, ఎందుకు అడగడం?
జగన్, ఇదేనా మీ విశ్వసనీయత? పునరుద్ధరిస్తామన్న చక్కెర కర్మాగారాలు అమ్మకానికి పెట్టారు, తెరిపిస్తామన్న విజయ డైరీ అమూల్కు అప్పగించారు. మాట తప్పిన మీరు క్షమాపణ చెబుతారా? నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. అచ్చే, అట్లాంటి ఏం మనకి పడవలు కానీ. ఈనాళ్ళలో సీఎం గారు ఏ జిల్లాలకు వెళ్తారో ఆ జిల్లాలకు సంబంధించి ముందు రోజే ఒక వార్త రాస్తున్నారు. అయినా ఆయన రెస్పాండ్ అవ్వడుగా. సో ఇవి మూడు పత్రికల్లో అంశాలు. థ్యాంక్ యూ.